The best first co-actor I could have asked for, seriously. రాస్తారు గారు. సో అంటే వన్ అవర్ నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తే అర్థమైంది ఏంటంటే కాంట్రవర్సీ నుంచి పూర్తిగా బయటకు వచ్చినట్లు అనిపిస్తున్నారు. థ్యాంక్ యూ అండి. మీరే మళ్ళీ వెనక పట్టుకెళ్ళద్దు. సో ఎట్లున్నారు? ఎక్సైటెడ్ ఫర్ సెప్టెంబర్ 7. సినిమా చాలా బాగా వచ్చింది. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అండ్ లైక్ ఐ టోల్డ్ యూ గైస్ బిఫోర్, నేను నా జీవితంలో వన్ ఆఫ్ బిగ్గెస్ట్ రిగ్రెట్స్ వాజ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్రమోట్ మై లాస్ట్ 2 ఫిల్మ్స్ ప్రాపర్లీ. సో ఈసారి అది జరగదు ఖచ్చితంగా. ఐ విల్, ఎందుకంటే ఈ సినిమా కూడా చాలా మంచి సినిమా అండ్ అందరూ అందరికీ చాలా నచ్చుతుంది. సో ఐ విల్ బీ దేర్ ఫర్ ఆల్ ద ప్రమోషన్స్. ఐ విల్ ఆల్వేస్ బీ దేర్. కానీ మీ డ్రెస్సింగ్ గురించి అయితే అడగాలనిపిస్తుంది. లాస్ట్ ప్రెస్ మీట్లో కూడా ఇట్లే వచ్చారు, ఏదైనా మాల ఇది ఏంటి అసలు? లేదండి, ఈజీ అని అంతే అంతే. యాక్చువల్లీ యాక్చువల్లీ అంటే ఇప్పుడు లేదంటే ఇప్పుడు ఈ కలర్ వేసుకోవాలా ఆ కలర్ వేసుకోవాలా, ప్రశాంతంగా పంచే చొక్క ఈజీ ఉంటుంది. లేకపోతే చూస్ చేసుకొని లేకపోతే ఈ డిజైన్ రాను ఇబ్బరా ఎందుకు కొంచెం బద్దకం అంతే అంతకంటే ఇంకా. బట్ నాకు ఇచ్చే ఇష్టం కూడా రాస్తారు అండి. అంటే ఈ కాంట్రవర్సీ డైలీ సీరియల్ లాగా సాగి ఒకటేసారి స్టాప్ అయింది, ఏం చేశారండి? నేనేం చేయలేదండి, నేనేమీ చేయలేదండి, నా పని నేను చేసుకుంటున్నాను. డైరెక్టర్ గారు, ఇప్పుడు శారీ డ్రేపింగ్ అనేది చాలా కొత్త పాయింట్, అంటే ఎవరు టచ్ అండ్ పాయింట్. సో ఇట్లాంటిది ఒక పాయింట్ తీసుకొని సినిమా చేస్తామనేది కూడా ఒక గమ్మత్తైన విషయంగా అనిపిస్తుంది. సో ఆ పాయింట్ కి ఇన్స్పిరేషన్ ఏదైనా ఉందా లేదంటే క్యారెక్టర్ ఇస్ ఇన్స్పిరేషన్? అంటే ఆ క్యారెక్టరైజేషన్ వరకు అతనికి ఏ ప్రొఫెషన్ అయితే యాప్ట్ అవుతుంది. లైక్ తన చుట్టూ అమ్మాయిలు ఉండాలి కానీ అతని అమ్మాయిలతో అంత అంటే ఏమంటారు రెగ్యులర్ మూమెంట్స్, ఈ ఫ్లిట్టింగ్ మూమెంట్స్ అన్నీ చేయకూడదు. సో ఏ ప్రొఫెషన్స్ ఉంటాయి మనకి చుట్టూ అమ్మాయిలు ఉన్న ప్రొఫెషన్, లేడీస్ టైలర్స్ కానీ లేకపోతే టాటూ ఆర్టిస్ట్ కానీ? ఆ మూమెంట్ నేను రీసెర్చ్ చేసుకున్న ప్రాసెస్లో నేను శారీ డ్రేపింగ్ అనే ప్రొఫెషన్ కొత్త కనిపించింది నాకు. సో క్యారెక్టర్ వైజ్ నుంచి వచ్చిన ప్రొఫెషన్ సార్ అది. అంటే రాజ్ తరుణ్నే ఎందుకు ఆలోచించారు ఈ క్యారెక్టర్కి, ఇంకెవరికైనా చెప్పారా? ఎవరికి చెప్పలేదు సార్, ఫస్ట్ అండ్ లాస్ట్ చాయిస్. అంటే రాజ్ తరుణ్నే ఎందుకు చూస్ చేసుకున్నారు? భలే ఉంటాడు కదా సార్ రాజ్ తరుణ్. బాగా చెప్పాడు కదా. ఇది అంటే మామూలుగా ఒక 20 మంది విలన్లను కొట్టడం అదే చాలా ఈజీగా ఉంటుంది, రొమాన్స్ చేయడం, పాటలు పాడడం హీరోయిన్. సో ఒక 0.5 క్యారెక్టర్ బిహేవియర్ ఉన్న క్యారెక్టర్ని చేయడానికి ముందు ఏదన్నా వేరే యాక్టర్ల రెఫరెన్స్ ఏమైనా తీసుకున్నారా? అంటే కాన్షియస్గా రెఫరెన్స్ అని తీసుకోలేదండి, బట్ సబ్కాన్షియస్గా అయితే మనం ఇంతకుముందు చూసి ఉంటాయి కదా. అంతే తప్ప కాన్షియస్గా రిఫరెన్స్ అని తీసుకోలేదు. కానీ టు బి ఆనెస్ట్ ఐ కంప్లీట్లీ ఫాలోడ్ మై డైరెక్టర్.